ప్రజలంతా రాష్ట్ర మంత్రుల వెంటపడి తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి అమర్నాథ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు గడప గడపకు కార్యక్రమానికి వెళ్ళలేక భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. मंत्री रोजाकु साटी महिला मंत्रुलु तेलुगु सिरी परिश्रमकु चेंदिन पलुवुरु महिलल मद्दतु लेदनी अन्नारु. तिरुपति जिल्लालो दोंग ओट्लपै टीडीपी जनसेना कलिसी प्रत्येक कार्याचरण चेपडतामनी आयन तेलिपारु. समयंलो प्रेस मीट अंटे मेमु प्रेस मीट पेट्टुकुन्ना करंट दियारु प्रभुत्वमु. रेपु मा अधिकारं रागाने प्रेस क्लब चुट्टुपक्क परिसरालु एक्कड करंट पोनीकुंडा चूसुकुंटां. प्रेस क्लब कूडा मंची जनरेटर एर्पाटु चेस्तां. एंदुकंटे प्रेस क्लब अनेदि चाला इंपार्टेंट प्रजलकु राबोये रोजुल्लो कूडा. मुंदुगा निन्नटि दिनं मंत्री ఐటీ శాఖ మంత్రి గుడిసెటి అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి గుడిసెటి అమర్నాథ్ ఒక సభలో కామెంట్ చేశాడు. చంద్రబాబుకు వయసు అయిపోయింది, 75 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఆయన దానికి పనికిరాడు, బలం లేదు, కాబట్టి వయాగర టాబ్లెట్ లాగా వయాగర వేసుకోవాలి, వయాగర టాబ్లెట్ లాగా పవన్ కళ్యాణ్ వయాగరగా మారిపోయాడు అన్నాడు. దాన్ని మేము జనసేన పార్టీ తరపున అడుగుతున్నాం, అయ్యా గుడిసెటి ఆయన 75 సంవత్సరాలు వచ్చింది, సరే ఆయన బలం ఉందో లేదో, ఓకే 75 సంవత్సరాలు కదా ఆయన బలం ఉందో లేదో వయాగర వేసుకుంటాడు వేసుకోడు పక్కన పెడితే నీకు 46 సంవత్సరాలు, నువ్వు ఎందుకు వయాగర వేసుకుని నీకు పని చేయట్లేదంట కదా. కాబట్టి వయాగరనికి పని చేయదనేసే మా ఒక మూలిక అంత దరిపోయి మూలికలు ఇచ్చాం నీకోసం అని. అదోండి ఈ ఆయుర్వేదికలో ఇవన్నీ మంచి నాటు ఆయుర్వేదాలంట. ఇది పురాతన కాలం, దీని పేరేదో చిందల్ చెక్క, దొనపరి ముక్క, ఏదో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బాగా వేడినీళ్ళలో వేసుకొని మరగబెట్టి మీ ఇంట్లోలు చెప్పి బాగా మరగబెట్టి రోజు ఉదయము సాయంత్రము రెండుసార్లు ఉదయం లేగానే చెప్పినాడు ఆయన. పొద్దున్న నిద్రలేస్తేనే పొరకడుపుతో ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి ఇది బాగా కాల్చి తాగితే మీ దాంపత్య జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఉంటుందని చెప్పాడు.